ఇవ్వండి సార్, ఈ అమ్మాయి అయితే ఈ అబ్బాయితో ఉంటుంది సార్, గత ఎన్ని ఇయర్స్ నుంచి రిలేషన్ తెలియట్లేదు సార్. కర్నూలు రమేష్ బాబు సార్, ఇతను రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో పడాల ఐశ్వర్య. సెప్టెంబర్ 6న సౌరీన్లో విశాఖపట్నంలో మ్యారేజ్ అయింది. కాపు మ్యాట్రిమోనీ ద్వారా మాకు మ్యాచెస్ వచ్చింది. ఫిల్మ్ మేకర్ సత్యానంద గారు స్టూడెంట్ అని చెప్పి మాకు మ్యాచెస్ వచ్చింది. పలుకే మా టీవీలో పలుకే బంగారమయ్య, జెమినీలోని అలా వైకుంఠపురం, ఈ జీ తెలుగులోని అమ్మాయి గారు అని సీరియల్ చేశారు. అమ్మాయికి ఇల్లీ గారు అఫైర్స్ ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు సార్ పెళ్లి చేసిన, మమ్మల్ని ఎందుకు ఇందులా రోడ్డు మీద లాగేసి, మమ్మల్ని ఇందులా చేసి మమ్మల్ని ఇన్ని రకాలు ఇబ్బంది పడుతుంది. అమ్మాయి గురించి ఇప్పుడు అబ్బాయితో ఉన్నదని తెలిసింది. మేము అడగడానికి వెళ్తుంటే మా గురించి లేనిపోనివన్నీ బ్యాడ్ రూమర్స్ స్ప్రెడ్ చేసి అమ్మాయిని చేసుకుని ఇలా చేస్తుంది, మమ్మల్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది, అమ్మాయి అనేది అసలు బయటకు రావట్లేదు. మ్యూచువల్ డైవర్స్ గురించి అంటే మేము అడుగుతున్నాం కదా సార్, ఇది జరిగిందని చెప్తుంటే ఎవరో వినట్లేదు కదా సార్. మేము అమ్మాయి చేసిన తప్పు ఇలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు, మాకు ఇంతలాగా మా పరువు నష్టపోయి మాకు అన్ని పోయి ఇంతలా మమ్మల్ని రోడ్డుకి లాగారు కదా సార్. అమ్మాయి ఎంక్వైరీ అంటే సార్, అమ్మాయి ఫిలిం మేకర్ సత్యానంద గారు స్టూడెంట్ అన్నారు సార్, రెండు వాళ్ళ అమ్మాయి నుంచి వాళ్ళ మదర్ నుంచి తనతో ఉంటామని చెప్పారు. మేము ఆ రకంగా దాని మీద చూసిన అమ్మాయి అంతే. మాకు అక్టోబర్ 26న ఈ ఇష్యూ గురించి అవుతుంటే కర్ణం రమేష్ బాబు అన్న అతను నాకు ఫోన్ చేసి, మీ వైఫ్ని మీరు వదిలేళ్ళి డైవర్స్ ఇస్తారా ఎవరా, లేదంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుందని ఒక గొడవ అవ్వడం జరిగింది. మేము ఆ స్క్రీన్ రికార్డింగ్ చేసి అమ్మాయి వాళ్ళ ఫాదర్ అడ్డాల జగేష్ గారికి మేము వాట్సాప్ ద్వారా పెట్టాం. అతను ఎటువంటి రెస్పాన్స్ అవ్వలేదు. మేము అడగడానికి తను వెళ్తే పెందిరి పిఎస్లో మా మీద మేము ఏదో మోసం చేసామని చెప్పి మా మీద కంప్లైంట్ పెట్టారు. పోలీసు వారు కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. ఆ రోజు పిలుస్తాను అన్నారు, ఇంకా ఎటువంటి పట్టించుకోలేదు. నెక్స్ట్ రోజు మేము గొడవవుతున్న టైంలో మాకు సుభాష్ అనే అడ్వకేట్ ఫోన్ చేసింది. ఫోన్ చేసి మమ్మల్ని ఇలాగే పిలిచారు, మీకు ఇలాగ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి మమ్మల్ని పిలిపించి నాకు కొబ్బరితోట దగ్గర విష్ణు పబ్లిక్ స్కూల్ అనే దగ్గరికి రమ్మని చెప్పి నన్ను ఒక్కనే పిలిపించి నా మీద ఇంజూర్ అవ్వడం జరిగింది. డైవర్స్ కోసం ఇష్యూ అయిపోయినప్పుడు, మ్యూచువల్ డైవర్స్ కోసం ఒప్పుకోలేనప్పుడు అమ్మాయి పిలిచి ఆ పేరెంట్స్ అందరూ పిలిస్తే మేము మా పెద్ద మనుషులు అందరూ వెళ్ళినా అక్కడ కూడా సేమ్ ఇదే అయ్యింది. మ్యూచువల్ డైవర్స్ కోసం ఒప్పుకుంటారు, లేదంటే గొడవలు పడతాం, ఇబ్బంది పడతామని చెప్పి మమ్మల్ని చాలా రకాలుగా, నన్ను నా కుటుంబాన్ని చాలా రకాలుగా భయపించారు. తర్వాత ఒప్పుకోలేదు. నేను ఫిబ్రవరి 14న నేను హైదరాబాద్ వెళ్ళాను. తనకి కొన్ని గిఫ్ట్స్ అవి ఇవ్వడానికి ఒకసారి ఏం జరిగిందో మాట్లాడుతాం, షార్ట్ అవుట్ చేసుకుందని వెళ్తే అమ్మాయి అక్కడ ఇంట్లో లేదు, ఇల్లు ఖాళీ చేసిందని తెలిస్తే మేము వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గిఫ్ట్లు ఇచ్చి నేను వెంటనే ఆన్ డేట్ 6న నేను వచ్చాను వైజాగ్. 7న వచ్చాను. వస్తే మాట ఇంకా మా ఎటువంటి అమ్మాయిని కలవలేదు, మాట్లాడలేదు, ఎటువంటిది ఏం జరగకుండా మీ అమ్మాయిని వరకట్నం వేధింపులు చేసామని ఏటేటో చెప్పామని అన్నీ చెప్తాను. ఇప్పటికొచ్చి మీ అమ్మాయి దగ్గర నుంచి ఎటువంటి రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా నచ్చిందనే కారణంతో మా సొంత ఖర్చులతో మేమే కట్నాలు కానుకలు తీసుకోవడం మ్యారేజ్ చేసాం. మా ఫాదర్ మా మదర్కి ఇంత ఏజ్ అయినా వీళ్ళు మటుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా రకాలుగా చేస్తుంది. ఆ కర్ణం రమేష్ బాబు అన్న అతను రియల్ ఎస్టేట్, అబ్బాయితో మటుకు ఈ అమ్మాయి ఉంటుంది, అది ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు మినిమం మాకు సపోర్ట్ చేయకుండా అవతల అబ్బాయికి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళకి మ్యూచువల్ డైవర్స్ కావాలని అడుగుతున్నారు, ఇష్యూని ఇంత పెద్ద చేయకుండా సాఫ్ట్గా చేసుకుందనిసి వాళ్ళ మమ్మల్ని ఇంత రాగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని హైదరాబాద్లకి ఆటలకి రమ్మని చెప్తున్నారు.